Ajaksha, Madhurgariki mem adiginatvanti prashna, rashtramlo ippatavarku vachinatvanti pensionala sankhya enta ani. Daniki mantri garu, 43,74,469 mandiki pensionalu istunnamani cheppadam jarigindi. Aithe, government official website, CM core dashboard lo chuste, March nelakarki, 42,28,826 pensionalu matrame pampini chesinattuga spashtanga undi. అంటే ఈ ప్రభుత్వం రావడానికి ముందే 43,13,292 పెన్షన్లు ఇస్తూ ఉంటే పెరగాల్సినటువంటి సంఖ్య తగ్గి దాదాపు 3 లక్షల పెన్షన్లకి కోత విధించడం జరిగింది. మరొకటి మేము అడిగినటువంటి ప్రశ్న, 1,000 రూపాయలు చెప్పిన కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసినటువంటి పెన్షన్ల సంఖ్య ఎంత అంటే ఆ సంఖ్య మాత్రం మంత్రి గారు చెప్పలేదు. ఎన్ని పెన్షన్లకు ఇస్తున్నారు అనేటువంటి ఆధార్ కార్డుల ఆధారంగా పెన్షన్దారుల జాబితా నుండి ఎటువంటి పెన్షన్ దారులను తొలగించలేదు అని మంత్రి గారు చెప్పడం జరిగింది. అంటే దీనిలో స్పష్టంగా మేము మంత్రి గారిని అడిగేది, ఆధార్ కార్డుల పేరుతో పెన్షన్లు తొలగిస్తున్నారు, ఫింగర్ ప్రింట్లు పడట్లేదు అని చెప్పి. అసలు ప్రధానంగా ఈరోజు మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఎలిజిబుల్ క్యాండిడేట్లందరికీ పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉందా? ఎంతమంది అయితే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి మీరు పెన్షన్లు ఇస్తున్నారా? ప్రధానంగా సార్, పెన్షన్ల ప్రక్రియ ఎంత అస్తవ్యస్తంగా ఉందంటే దీనికి ప్రభుత్వం జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసింది. జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేస్తే గ్రామ స్థాయిలో మండల స్థాయిలో జన్మభూమి కమిటీల పాత్రిస్తే గ్రామ స్థాయిలో సర్పంచ్ అధ్యక్షుడుగా ఉంటాడు, మండల స్థాయిలో మండల ప్రెసిడెంట్ అధ్యక్షుడుగా ఉంటాడు. వీళ్ళకి ఎవరికీ సంబంధం లేకుండా జన్మభూమి కమిటీలు నేరుగా తీసుకెళ్లి ఎంపీడీ వాళ్ళ దగ్గర ఇస్తే, ఆ జన్మభూమి కమిటీ ఇచ్చినటువంటి లిస్టు వీళ్ళు అప్లోడ్ చేస్తే, నా నియోజకవర్గానికి సంబంధించినటువంటి మండల ప్రెసిడెంట్లు కోర్టుకు వెళ్తే, కోర్టు మీరు జీవోఎంఎస్ నెంబర్ 135 మీరు ఇచ్చినటువంటి విధంగా మీరు ఇవ్వండి అని చెప్పి అడిగితే, జన్మభూమి కమిటీ సభ్యులు, నా దగ్గర లిస్టు ఉంది అధ్యక్ష, జన్మభూమి కమిటీ సభ్యులు జీవోఎంఎస్ నెంబర్ 135లో ఇచ్చినటువంటి నిబంధనలకు విరుద్ధంగా ఎస్టీలకి ఎస్సీలకి ఇవ్వకుండా వాళ్ళకు సంబంధించినటువంటి ఓసీలకి నేను తీసుకెళ్లి చెప్పాను. ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యదర్శిగా ఉన్నాడో ఆ వ్యక్తి తాను జన్మభూమి కమిటీ సభ్యుడుగా తన పేరు పెన్షన్లో రాసుకున్నాడు. వేరే వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వకుండా ఆయన పేరే రాసుకున్నాడు పాప ఓల్డేజ్ లిస్టులో. దాన్ని తీసుకువెళ్ళి కోర్టుకి తీసుకువెళ్ళి చెప్తే కోర్టు దాన్ని పరిశీలించండి, మీరు జీవోఎంఎస్ నెంబర్ 135 ప్రకారం ఫాలో కాండి అని చెప్తే ఇచ్చినటువంటి పెన్షన్లు ఆపివేసి మరలా దాని మీద విచారణ జరిపించి ఆస్త సరిదిద్దేటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు. ఇది వాస్తవమా కాదా? కోర్టు కేసు వచ్చిన తర్వాత కలెక్టర్ ఇంటర్ఫేర్ అయ్యి మీరు ఈ విధంగా ఇచ్చారు కాబట్టి, అంటే జన్మభూమి కమిటీలు అనేటువంటి రాజ్యాంగేతర శక్తుల్లాగా అవేదో అన్నిటికీ అతీతమైనటువంటి విధంగా ఈరోజు ప్రవర్తిస్తుంటే వాళ్ళు ఇచ్చినటువంటి వాటికి ఆమోదముద్ర వేసి ఈరోజు మీరు గ్రామానికి ఎన్ని పెన్షన్లు ఇచ్చారండి? ఎప్పుడైనా సరే గతంలో గ్రామాలకు సంబంధించి నిష్పత్తి ప్రకారం పంపిణీ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయా? స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్కోలేని ప్రతి ఒక్కరికి ఎస్ వినాలి, మీరు ఆర్కోలేనటువంటి ప్రతి ఒక్కరికి ఈ రాష్ట్రంలో పెన్షన్ ఇచ్చినటువంటి ఘనత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అటువంటిది మీరు ఈరోజు అవును సార్ మీరు వినాలి, ఈరోజు దుఃఖపడాల్సినటువంటి విషయం సార్. అంతకుముందు గతంలో 43,13,292 పెన్షన్లు వస్తే ఆ పెన్షన్ల సంఖ్య పెంచాల్సింది పోయి ఈ రోజు దాన్ని తగ్గించి మీరు కేవలం 39 లక్షలు ఇస్తున్నారంటే పెరగాల్సిన సంఖ్య తగ్గించారు, ఎలిజిబుల్ ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితి. అధ్యక్ష ఎంత దారుణంగా జరిగిందంటే ఎస్ఆర్డిహెచ్ వెబ్సైట్ లో స్టేట్ రిజిస్టర్డ్ డేటా హబ్ లో ఎవరికైతే పాపం లేదో 2.5 ఎకరాలు మాగాండి కానీ 5 ఎకరాలు మెట్టలేనటువంటి వాళ్ళకి ఉంది అని చెప్పి మీరు రాశారు. గ్రామాల్లో జన్మభూమి కమిటీలు ఉంది, ఎవరికైతే పాపం 2.5 ఎకరాలు లేకుండా కూలి పని చేస్తున్నటువంటి వాడు ఉన్నాడో నిరుపేదలకు తీసుకొచ్చి వాళ్ళకి 2.5 ఎకరాలు 5 ఎకరాలు పైన ఉందని రాశారు. వితంతం ఉంటే పక్కన భర్త కలిగి ఉన్నాడు అని రాశాడు. నేను ప్రభుత్వాన్ని కోరేది ఈరోజు ఎవరు కూడా 5 ఎకరాలు ఉండేటువంటి వాళ్ళు కోరుకోరు. మీరు 5 ఎకరాల పేరుతో తీసేసినటువంటి నిరుపేదలకి
ఐదకరాల పొలం ఎక్కడుందో మీ తహసీల్దారులకు చెప్పండి, వాళ్ళ పై దులుకుంటారు, చేసుకుంటారు మిమ్మల్ని పెన్షన్. ఎవరైతే వితంతువులుగా ఉన్న వాళ్ళకి భర్తలు ఉన్నారని మీరు చెప్పారో వాళ్ళ భర్తలు ఎక్కడ ఉన్నారో మీరు చూపించండి, ఆ వితంతువులు మిమ్మల్ని పెన్షన్లు అడరు. అంతే తప్ప ఈ రోజు ఆ విధంగా కాకుండా మీరు ఈ పెన్షన్ దాన్ని అపహాస్యం చేసి ఈరోజు పెన్షన్ ప్రక్రియనే మీరు కాచేటువంటి విధంగా ప్రవర్తించారు.